శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిని సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఇక్కడికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న హనుమంతరావు గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఐ కార్యదర్శి గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మరి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సోదరులు యాదవ్ గారికి, వేదిక వయాసీనులైన మాజీ శాసనసభ్యులు, మేయర్ గారు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఈరోజు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే మల్కాజిగిరి నియోజకవర్గం కాబోయే ముఖ్యమంత్రిని ఆశీర్వదించింది రేవంత్ రెడ్డి గారిని. ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడి మీ పరంగా పార్లమెంట్లో మీ సమస్యలను లేవనెత్తుతాను, మీకు అండగా ఉంటానంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 35 లక్షల మంది మెజారిటీ ప్రజానికం వారికి ఓటేసి మరి ఒక ప్రతిపక్ష నేతగా నిలబెట్టిన ఈ నియోజకవర్గానికి మరొక పరీక్ష. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్గా మన సునీత మహేందర్ రెడ్డి గారు 3 పర్యాయాలు జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సోదరమణికి ఆశీర్వాదం ఇవ్వాలని, ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు వేదిక పైన, వారందరి సమక్షంలో రాబోయే కాలంలో వారు తలపెట్టాల్సిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారు కానీ మా సోదరులు మరి గౌరవ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో రేపు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తలపెడతానని మీ ముందట వారు చెప్పడం జరిగింది. గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మేమిచ్చిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం, ఇదే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, ఇదే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, యావత్ రాష్ట్రానికి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాల కాల హయాంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు రాలేదు. మాకు తెల్ల రేషన్ కార్డు కావాలి అని ఆలోచన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేపు సునీత మహేందర్ రెడ్డి గారు ఎన్నికైన తక్షణమే తెల్ల రేషన్ కార్డు, మరి ఎవరికైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకునే కార్యాచరణలో ఉన్నారని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న లక్షలాది మందికి యువతకు సంబంధించి ఇప్పుడే మా సోదరులు హరివర్ధన్ రెడ్డి గారు, అధ్యక్ష గారు చెప్పారు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేయాలని కాంక్షతో వారు చెప్పిన ఆలోచన మేరకే, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మొత్తం హైదరాబాదు 4 దిక్కులా కూడా రేపు రాబోయే కాలంలో ఒక ఐటీ హబ్ను, అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ను, ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పాలని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరి
గారికి మనవి చేస్తూ మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఈరోజు మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు రేపు 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. కార్యకర్తలు నాయకులు ఇంకా బలంగా పనిచేసి సునీత మహేందర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు ఇంకా మాకు బాధ్యత పెంచి ముఖ్యమంత్రి గారి పైన ఇంకా బాధ్యత పెరిగి ఈ నియోజకవర్గానికి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన ఏ సంక్షేమం ఏ అభివృద్ధి కార్యక్రమం